Jigir danda dud ante ante dud ante palu jigir danda dud ante masala palu narthu avunu nenu mimmalni adigindhe chepparu kada avunu meeku ishtamaithe cheppali ga jigir danda dud ayyamma are grabbu super ఏంటి అలా గల్పు కొట్టేశావు అబ్బే లేదు రుచిగా ఉంది కదా గుట్టకేసేలా పో సర్రని దిగిపోయింది సరే ఇంకోటి ఉపాయ్ వద్దు సార్ వద్దులే అంటే మాత్రం వింటారండి మీరు మీ ఇష్టం ఏదైనా చెప్పండి సార్ లోపలికి తోసేద్దాం జిగిరి దంద అవును మన పేరేంటి బ్యానర్జీ బ్యానర్జీ అది మనవాళ్ళ పేర్లా లేదే కరెక్ట్ నా అసలు పేరు కుప్పయ్య నేను సినిమా బ్యానర్ కడుతుండేవాడిని కదా బ్యానర్ కుప్పయ్య అని పిలిచేవాళ్ళు నేను చాలా ఇన్సల్టింగ్ గా ఫీల్ అయ్యి ఒక ఐడియా వేశా శివాజీ నెహ్రూజీ నేతాజీ పేర్లు ఉన్నాయి కదా వాటిల్లోంచి ఒక జీని పీకి నా బ్యానర్ తగిలిచ్చా అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యానర్జీగా పాపులర్ అయిపోయి కోల్కతాలో బ్యానర్జీ అంటే చాలా ఫేమస్ నేను వరల్డ్ మొత్తం ఫేమస్ అయ్యా ఇంకోటి ఎవరా ఏం నువ్వు అడుగుతున్నావు నేనే కదా అడగాల్సింది One more. Dude. Super. Jigri danda dude. Saran jigindi kada. Jigri danda super. Gallo telinetunde. Auna. Yes, telinetunde. Ayyo. Vaadu enti kottu theesukellipothunnadu. Vaadu kottu vaadu theesukopothunnadu. Avunu vaadu kottu aade theesukopothunnadu. Tata. Tata. Avunu tata annarandi. Cricket match jarugutundayya. Correct. అవును బామర్ది గారు రాలేదా ఇప్పుడు వస్తాడు వా వస్తాడు కదా వస్తాడు ఇప్పుడు చూడు రావాలంతే అవును బ్రదర్ నాగేంటి ఏదో షిప్పులో పోతున్నాడు అనిపిస్తుంది చుట్టూ నీళ్లు కూడా ఉన్నాయా కరెక్ట్ అలాగే ఉంది దూదు కొంచెం ఎక్కువైంది అవునా అయితే మనకి వద్దు వద్దంటే ఏంటి పగిలిన సౌండ్ వచ్చింది అయితే మనం నేల మీదనే ఉన్నాం అవును బ్రదరు ఏంటి నా బుర్రకాయ ఏంటి గిర్రం తిరుగుతున్నట్టుంది మనసులో ఏదైనా బాధ ఉంటే అలాగే ఉంటుంది దాని వెంటనే బయట కక్కేయాలి ఇప్పుడు కక్కేస్తాను ముందు ఆ పని చేయి నాకే నీకే నేను పని చేసే కొంప గుర్తొస్తే నాకు బాధేస్తుంది ఆ కొంపలో చిన్నోళ్ళతోటి ముసలోళ్ళతోటి పడరాని పాటలు పడుతున్నాను అయ్యో పాపం జనరల్ గా మానవ జన్మ ఇచ్చినోడు ఎప్పుడు టిఫిన్ చేస్తాడు సార్ ఎంతటి చేస్తాను నేను 12 గంటలకు కానీ తినను సార్ మరి మధ్యాహ్నం భోజనం 4 గంటలకి రాత్రి రాత్రి నా పొంద తెల్లవారుదాం సార్ నిద్ర చాలే ఊరుకోండి సార్ భోంచేసి తేపటం కోడి కుయ్యటం రెండు ఒకేసారి శరీరంలో వచ్చి పడుతుంటే నిద్రలా పడుతుంది సార్ ఎన్ని కష్టాలు మీకు అందుకే కదా సార్ అప్పటి నుంచి నా తల గిర్ర తిరుగుతుంది అవును మళ్ళీ మన మాట మన కిందనేగా నడుస్తున్నావు అవును నాకేంటి ఏదో మెట్లు ఎక్కి నడుస్తున్న ఫీలింగ్ ఉంది అయ్యయ్యో కాళ్ళు వాచిపోయినాయి నేను ఇంత హింసించింది ఎవరయ్యా ఇంకెవరా జడ్జే ఊళ్ళో ఆయన కుటుంబానికి మాత్రమే నా జాతి చాకరి చేయించేవాడు ఇక్కడ ఉన్న చుట్టాలందరికీ నన్ను చాకరి చేయమని చంపుతున్నాడు నాకు వచ్చిన కోపానికి ఆయన నీచి కుత్తే గాని చంపేయాలనిపిస్తుంది ఎవరిని ఆ జడ్జి గాడినే మొన్న చేతగారుడు ఆయన్ని చంపాలని తుపాకీతో కాల్చాడు కానీ అప్పుడు ఎస్కేప్ అయిపోయాడు ఎందుకో తెలుసా మరి ఆడి సావు నా చేతిలో రాసి పెట్టింది కదా నీ కాల్చడం వచ్చా అరే రొట్టెలు కాల్చడం తెలిసినట్టు తుపాకీ కాల్చడం తెలియదా తుపాకీ దొరకపోతే లేకపోతే కత్తితో పొడిచి పేగులు తోడేటరే కత్తి దొరకపోతే పీక కొరికి చంపేస్తానండి నాకు చాలు నా రక్తం ఉడికిపోతుందండి అయ్య బాబాయ్ ఇదేంటండి ఇంకా సంపన్న లేదు బోనెక్కి చేశారు యువర్ రానర్ బ్యానర్ కడతాను అవును మా బామర్ది గారు వస్తున్నాడా వస్తాడు కానీ రాడు అదేంటండి మనం సినిమా థియేటర్కి ఎప్పుడు వచ్చావు ఇప్పుడేగా బస్ లో వచ్చి క్యూలో నుంచి టికెట్ కొన్నావు అప్పుడే మర్చిపోయావా అవును కదా కాదు అవును అవును అరే జనం కిటకిటలాడిపోతున్నారు బయట హౌస్ ఫుల్ బోర్డు పెట్టేశారా పెట్టేశారు అవును అన్నట్టు ఇది యాక్షన్ ఫిల్మా కామెడీ ఫిల్మా కిల్లర్ ఫిల్మ్ ఓహో ఏమండే కిల్లర్ ఫిల్మ్ అన్నారు కోతిగాడు వచ్చాడండి నువ్వేరా కోతి నేనా ఎర్ర ఎనక మాట్లాడింది తెర మీదకి వచ్చిందంటే లైవ్ రిలే కొంచెం డిలే నాకు వచ్చిన కోపానికి అయ్యా బాబోయ్ చాలా చండాలంగా మాట్లాడాను మొన్న చేతగారుడు ఆయన్ని చంపాలని తుపాకీతో కాల్చాడు అయ్యో ఏదో మాట వరుస కంటే సినిమా తీసి 100 రోజులు అడిచ్చేటట్టున్నావుగా అవును నేను ఒక్కడే ఉన్నా నువ్వులేవేంటి నీ ఒక్కడికే జూమ్ చేశారు జూమ్ అయ్యో అయ్యో డబ్బింగ్ లో ఇంత పర్ఫెక్ట్ గా చెప్పించారే నా బతుకు నాశనం అయిపోయింది నాయరావు ఐశ్వర్యరాయ్ కనబడుతుందా
ఎల్ల చప్పట్లు కొడుతున్నారు మూసుకోండి ఇంకెవరా జడ్జి ఆ జడ్జి గాని అరే ఎడిటింగ్ కూడా చేస్తారే ఆ స్క్రీన్ రికార్డింగ్ కూడా వాయించారా ఇన్ని పనులు ఎప్పుడు చేశారయ్యా షూటింగ్ చేసేప్పుడు చేసాం ఎందుకయ్యా ఇంత కష్టపడి సినిమా తీశారు చంపటానికి ఆ చంపటానిక ఈయనెవరు ఎడిటరా కాదు ఈ ఎపిసోడ్ కి డైరెక్టర్ మీరు డైరెక్టర్ అంటున్నారు ఇతను చంపుతాడు అంటాడండి ఎవరిని సార్ మీరు చంపేది జడ్జిని అమ్మో ఏ జడ్జిని నువ్వు చంపుతానన్నావే ఆ జడ్జిని నువ్వెందుకు ఆయన చంపటం కోట్ల కొద్ది డబ్బు తీసుకున్నా ఓహో తర్వాత చావబోయేది జడ్జ్ చంపబోయేది నేను లోపలికి వెళ్ళబోయేది నువ్వు ఏ లోపలికి జైలు లోపలికి ఎందుకు నువ్వు వాంగ్మూలం ఇచ్చావు కదా ఏమని లోపల పిక్చర్ చూసావుగా అవును నీ వాంగ్మూలం నా ఫోన్ చిప్ లో ఉంది దాన్ని డివిడికి ఎక్కించి కమిషనర్ ఆఫీస్ కి పంపిస్తాను జాగ్రత్త ఒరే దుర్మార్గులారా మీరు పెట్టిన చార్జర్ కి కిక్కు తలకెక్కి వాసిపోయి షిప్ లో ప్రయాణం చేస్తున్నట్టు నువ్వు ఉన్నది షిప్ లోనే షిప్ లోనా అంటే మీరు నన్ను షిప్ లో ఉంచి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ఏయ్ మీ గ్రూప్ మొత్తాన్ని పోలీసులు పట్టిస్తాం చూడరా పోలీస్ 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 ఎవరా బాబాది బామర్ది అలా తలుపు దగ్గర వాచ్మెన్ లా నించున్నావేంట్రా ఎలా ఉన్నావురా బామర్ది నిన్ను చూశాక ఈ బాబుకు ప్రాణం లేచి వచ్చింది ఊళ్ళో నా చెల్లెలు కులాసైనా మీ అమ్మ నాన్న బాగున్నారు కదా ఎక్స్క్యూజ్ మీ పర్సనల్ మ్యాటర్ ప్లీజ్ టూ స్టెప్స్ బ్యాక్ బ్యాక్ థ్యాంక్ యూ బామర్ది మన చుట్టూ ఉన్నారే వీళ్ళు నర రూప రాక్షసులు నువ్వేం భయపడకు నన్ను ఎలాగైనా కాపాడరా ఏంట్రా ఏదడిగినా ఊ అంటావు నోరు తెరపేంట్రా ఏంటి బామ్మర్ది నోరు కుట్టేశారు మాట్లాడకూడదు బామ్మర్ది నిద్రంగా ఉంటుంది ఎరా ఏదో మేనత్ కొడుకుని సానుభూతితో నీ కర్రీ చెల్లెలు చేసుకోవడానికి ఒప్పుకున్నాను అందుకు నాకు నువ్వు గుడి కట్టి పూజ చేయాలి అది మానేసి నన్ను నీ గుండాల గుంపులు ఇరికిస్తావా నేనా మరి ఔరా బిడ్డ చూపిస్తానని జిగురు దండ దూదించి నన్ను ఎంత ఇప్పించారు నీకు తెలుసా అదే రక్త సంబంధం అంటే కొట్టానంటే ఆ రక్తమే బయటకు వస్తుంది ఎరా నువ్వు జడ్జి చెప్పడానికి నన్ను సాక్షి ఇంటి మాట్లాడుతుంటే అటు చూసి అబద్ధం నడుస్తాయి మన చుట్టూ కెమెరాలు పెట్టారు మనం మాట్లాడే మాటలు మనకే తెలియకుండా సినిమా తీసి మనకే చూపిస్తారా ఇదిగో మర్యాదగా నన్ను వదిలిపెట్టు లేదా నీ కర్రీ చెల్లెలు జన్మల పెళ్లి చేసుకో అనకూడదు బామ్మర్ది నువ్వు ధైర్యంగా ఉండు నిన్ను నేను విడిపిస్తాను చూడు అయ్యా అయ్యా నా చెల్లెలు కడగానే ఉంటుంది కానీ కొంచెం నల్లగా ఉంటుంది అంతే దానికి దొరికిన ఒకే ఒక తెల్లముగుడు ఈడే వీడు పోతే ఇంకెవడన్నా ఎత్తుకు పట్టుకోవడం నా వల్ల కాదు అందుకని వాడిని ముందు వదిలిపెట్టండి వెనకాలే నన్ను వదిలిపెట్టండి ఎవర్రా మాట్లాడుతుంటే నిల వాళ్ళేసేది ఏంటి బామ్మర్ది కూతురు ఉంది అయ్యో నా బాబు నీళ్ళల్లో పడిపోయాడు నచ్చిపోతాడు.